ఇక్కడ కేసీఆర్ వేసినటువంటి ఎత్తు ఒక రకంగా భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టినటువంటి పరిస్థితి. ఏంటి కేసీఆర్ వేసినటువంటి ఎత్తు అంటే, సరే మొన్నటిదాకా రైతుల గురించి పట్టించుకోవట్లేదా, ఇవన్నీ కీలకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏంటి చేయబోతున్నది లోకల్గా, ఇప్పుడు మండీ వ్యవస్థ అని అటు పక్కన ఎట్లా అంటారు, ఇక్కడ మార్కెట్ యార్డ్, మార్కెట్ యార్డులు కాకుండా డైరెక్ట్గా అమ్మకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందంటే, మార్కెట్ యార్డులలో ఇప్పుడు ఈ కొత్త రైతు చట్టం ఏముంది, బ్రోకర్లకు అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డులకు అమ్ముకోవచ్చు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు, ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా తీసుకెళ్ళుకుని అమ్ముకోవచ్చు, లేదా కార్పొరేట్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో రైతు దగ్గరకు వచ్చి కొనుక్కోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో మార్కెట్ యార్డులు తీసేస్తారు అన్నటువంటి అపోహతోనే కదా ప్రస్తుతం ఉద్యమం. ఈ మార్కెట్ యార్డులు ఎవరి పరిధిలో ఉంటాయి, మండీలైనా మార్కెట్ యార్డులైనా రాష్ట్రాల పరిధిలో. ఇప్పుడు ఆ కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ మూసేస్తున్నారు అనేటువంటిది లేటెస్ట్గా ఇక్కడ సంజయ్ రైట్ చేస్తున్న పాయింట్. ఎట్టా మూసేస్తారు మీరు, ఎవరు మూసేయమన్నారు మిమ్మల్ని అనేటువంటి, ఇక్కడ దాంట్లో అదే నిజమైతే కనుక అలా మూసేయడం అంటే బీజేపీ మీదకి రైతుని రెచ్చగొట్టడం. ఓ పక్కన ఎక్కడైనా అమ్ముకోండి అని, సన్నబియ్యం కొంటామని చెప్పి ఇప్పుడు ఎక్కడైనా అమ్ముకోండి అని చెప్తున్నారు కదా, ఆ అమ్ముకోవడం ప్రారంభించాక అది ప్రభుత్వం నుంచి మినిమం కొంటూ ఉంటుంటే బయటోడు కూడా కొంటాడు. అలా కాకుండా ప్రభుత్వం ఇంటర్వీన్ కాకపోతే ఆటోమేటిక్గా అవతల బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయడం ద్వారా ఆ రైతుల్ని బీజేపీ మీదకి రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా, లేదు ఈ మార్కెట్ యార్డులు కూడా ఉంచి ప్లస్ ఇది చేస్తారా అనేది చూడాల్సి ఉంది. బీజేపీ అనుమానం అయితే అది ఏం జరుగుతుందో చూద్దాం.